వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంటైర్ సిరీస్ అందరికి ఇవాళ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు ఫ్రెండ్స్. సో ఈ శ్రావణ శుక్రవారం అలాగే శ్రావణ మాసం అనేది స్టార్ట్ అయిపోయింది కదా, ఈ రోజు ఫస్ట్ శుక్రవారం. సో ఈ రోజు నేను కూడా పూజ చేసేసుకున్నాను, అంటే నేను మా పుట్టింట్లో ఉన్నానని చెప్పాను కదా. సో ఈసారి మా పుట్టింట్లో చేసుకున్నాను అండ్ పూజ అనేది మీకు నేను చూపిస్తాను ఎలా చేశారు అనేది. మా ఇంట్లో జాయింట్ ఫ్యామిలీ అని మీ అందరికీ తెలుసు కదా. సో అందుకని పూజ అంతా చాలా బాగుంటుంది, బాగా చేస్తారు, నైవేద్యం కింద అన్ని చేస్తారు. సో ఈ రోజు అయితే నేను ఇలా రెడీ అయ్యాను, చాలా సింపుల్ గా రెడీ అయ్యాను. సో చూసారు కదా ఎలా ఉంది సారీ అనేది చెప్పండి. అండ్ వీడియోలోకి వెళ్లే ముందర ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తుంటాయి, అప్పుడు నా వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడొచ్చు. ప్లీజ్ నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మరి వీడియోలోకి వెళ్ళిపోతామా, లెట్స్ స్టార్ట్ ద కంటిన్యూ ద వీడియో. అండ్ దీని మీద నేను చాలా సింపుల్ గా నేను ఇయర్ రింగ్స్ ఇలా మ్యాచ్ చేసుకున్నాను. సో ఆల్రెడీ నేను ఒకసారి మీకు ఇది నేను చూపించాను ఇయర్ రింగ్స్ కలెక్షన్ లో, ఈ కలెక్షన్ వచ్చి చాలా బాగుంది కదా, మల్టీ కలర్స్ ఫ్లవర్ వచ్చి ఇలా వచ్చింది కింద శాన్మలి మోడల్. సో మనకి ఏ సారీ మీదకైనా ఏ డ్రెస్ మీదకైనా ఈజీగా మ్యాచ్ అవుతుంది, మల్టీ కలర్స్ కదా. సో ఈరోజు అయితే నేను సింపుల్గా ఇలా రెడీ అయిపోయాను. అండ్ ఇంకా ఈరోజు ఏమేమి చేస్తాను అనేది వ్లాగ్ కంటిన్యూ చేసేస్తాను, చూసాను ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మార్నింగ్ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. సో అలాగే మా పెద్దమ్మ, అలాగే మా అమ్మగారు, అలాగే మా వదిన, అలాగే నేను అందరూ చేసేసుకున్నాను అన్నమాట పూజ. సో అందుకే మా పూజ రూమ్ అనేది మీకు షేర్ చేస్తున్నాను. సో వరలక్ష్మీరథం రోజున అయితే ఇంకా చాలా గ్రాండ్గా ఉంటుంది, బట్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో గ్రాండ్గా మామూలుగా డెకరేషన్ అన్ని చేస్తారు కానీ పేరెంటాలు అయితే ఎక్కువ పిలవట్లేదు అనుకుంటున్నాను ఐ థింక్. సో ఇదన్నమాట మా పూజా మందిరం చూసారు కదా. సో దేవుళ్ళంతా బాగా డెకరేట్ చేస్తారు. సో పైన కూడా ఎక్కువగానే ఉంటాయి అన్నమాట, అన్ని దేవుళ్ళు ఉంటారు వరుసగా. సో మీరు కూడా చూస్తారు, షేర్ చేస్తున్నాను. సో అందుకే సో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఎలా ఉన్నది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. శుక్రవారంకి నేను ఏం తీసుకున్నాను అని అనుకుంటున్నారు కదా, నా చేతిలో ఏముందని అనుకుంటున్నారా. సో నేను ఏం తీసుకున్నానంటే గోల్డ్ ఇయర్ రింగ్స్. సో ఇవి వచ్చి చాలా లైట్ వెయిటెడ్లో ఉంటాయండి ఇయర్ రింగ్స్ అనేవి. సో ఎక్కువ వెయిట్ ఏం కాదు, చాలా తక్కువ గ్రామ్స్లోనే మీకు అయిపోతుంది. సో చూసారు కదా 6 గ్రామ్స్ అంతే, చాలా బాగుంటుంది. మనకి డైలీ వేర్కి అయితే చాలా బాగుంటుంది, డ్రెస్సెస్ మీదకి. సో మన ఇంట్లో మామూలుగా ఇప్పుడు సీల టైప్ వాడుతూ ఉంటాం, అది మనం పెట్టుకుంటుంటే పడిపోతూ ఉంటుంది. సో నేను నాకు అలాంటి కన్నా ఎక్కువ ఇలాంటి హుక్ ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం. సో అందుకే నేను ఎక్కువ డైలీకి హుక్ ఇయర్ రింగ్సే వాడతాను. ఆల్మోస్ట్ నా వీడియోస్లో చూస్తూనే ఉంటారు, ఒక్కొక్కసారి హుక్ ఇయర్ రింగ్స్ ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాను. సో మీకు కనిపిస్తుందా పైన ఫ్లవర్ మోడల్ వచ్చి కిందేమో చిన్న బెల్ షేప్లో ఇచ్చి అలాగే బాల్ కింద ఇచ్చి కింద హ్యాంగింగ్స్ ఇచ్చారు, చాలా బాగుంటుంది మోడల్. సో ఈసారి ఇది కొనుక్కున్నాను అనమాట నేను. ఇప్పుడు ఆ ఇయర్ రింగ్ ఉంది కదా, నేను తర్వాత మీకు పెట్టుకున్నప్పుడు షేర్ చేస్తాను. ఇక్కడ నేను మీకు ప్లాంట్స్ షేర్ చేస్తున్నాను, చాలా ప్లాంట్స్ తీసుకొచ్చారు మా అన్నయ్య. తనకి ప్లాంట్ గార్డెనింగ్ అన్న, ప్లాంట్స్ అన్న చాలా ఇష్టం, బట్ ఇప్పుడు టైం లేక తను ఏమీ పెంచడం లేదు. సో ఇది కడియము, ఆల్రెడీ ఒకసారి నేను కడియం వెళ్ళాను అనమాట. కడియము ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది, అక్కడ ఎంత బాగుంటాయి కదా మనకి ప్లాంట్స్ అనేవి. సో చాలా ఫేమస్ కదా, సో అక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు ప్లాంట్స్ అన్నీ. నేను ఇక్కడ నుంచి మీకు మ్యూజిక్ యాడ్ చేసేస్తాను, చూసేయండి. అండ్ ప్లీజ్ నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే సబ్స్క్రైబ్ ఉంటుంది రెడ్ ఆప్షన్లో, అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తుంటాయి, తప్పకుండా చూడండి. ఓకేనా, మీకు ఇక్కడ నుంచి మ్యూజిక్ యాడ్ చేసేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఆల్.